కొందరికి సింప్లిసిటీ అంటే ఇష్టం, మరికొందరికి భారీతనం అంటే మోజు. కొందరు తమకు సరిపోయేంత డబ్బు సంపాదిస్తే చాలని తృప్తి పడతారు, మరికొందరు భారీగా డబ్బు సంపాదించాలని ఆశిస్తారు. తనకు ఆ భారీతనం మీద ఆశ కలగడానికి స్ఫూర్తి ఏమిటో తమాషాగా ఒకసారి తన సన్నిహితులకు ఒక సంఘటనను వివరించారు ప్రసిద్ధ దర్శకుడు బాహుబలి ఫేమ్ ఎస్ఎస్ రాజమౌళి. అప్పట్లో రాజమౌళి కుటుంబం చెన్నైలో ఉండేది. తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆ రోజుల్లో గోస్ట్ రైటర్గా పనిచేసేవారు. ఆయనకు డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియదు. అవి వచ్చే వరకు ఇల్లు గడవాలంటే కిరాణా కూరగాయల దుకాణంలో అప్పు చేయాల్సిందే. పెద్ద మొత్తాల్లో అప్పు చేసేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు వెళ్ళేవారు, చిన్న మొత్తాలైతే పిల్లల్ని పంపించేవాళ్ళు. అలా ఒకసారి టమోటాలు అరువుగా తీసుకురమ్మని ఇంట్లో వాళ్ళు రాజమౌళిని పంపించారు. అక్కడికి వెళ్ళి టమాటాలు ఇమ్మని ఎంతగా అడుగుతున్నా కొట్టువాడు వినిపించుకోకుండా ఎవరితోనో మాట్లాడుతున్నాడట. ఇక సహనం నశించి అన్నా అని గట్టిగా అరిచాడు రాజమౌళి. వాడు అంతకంటే గట్టిగా రే కాస్త ఆగరా అన్నాడట. అంతే రాజమౌళి గుండెల్లో కలుక్కుమన్నట్లయింది. ఎందుకంటే అంతవరకు ఇంట్లో వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎవరు అతన్ని రా అని అనలేదు. ఆ క్షణంలో రాజమౌళి పడ్డ బాధ వర్ణాతీతం. ఆ కొట్టువాడి మీద అతనికి ఎంత కోపం కసి కలిగాయంటే ఎప్పటికైనా జీవితంలో భారీగా డబ్బు సంపాదించాలి, ముందస్తుగా ఈ కొట్టువాడిని బాగా తన్నించాలి అని మనసులోనే తీర్మానించుకున్నాడు. అది ఆయనకు డబ్బు మీద భారీతనం మీద ప్రేరణ కలిగించిన సంఘటన. ఇప్పుడు ఆ కొట్టువాడి మీద రాజమౌళికి కోపం లేకపోయినా బాహుబలిలో హీరో విలన్ని బాదుతూ ఉంటే ఆ విలన్లో మనం ఆ కూరగాయల వాడిని చూడొచ్చు.